హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివి సిమ్మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివి సిమ్మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి. నేను తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్లో అయితే ఉంటానండి. నేను మన యూట్యూబ్ ఛానల్ పివి సిమ్మున్నా వెహికల్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అక్కడ కార్లు అమ్ముతూ ఉంటాను. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఢిల్లీ కార్లు, హర్యానా, యూపీ కార్లు అయితే మన ఛానల్ నుంచి అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని నేను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కార్ ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ వేరియంట్ అండి. ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ వేరియంట్ అండి. ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2013 కారు, 2028 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఆర్సీ వ్యాలిడిటీ 2028 దాకా అయితే ఉంది. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 78,500 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఈ కార్ రీడింగ్ 78,500 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఈ కార్కి ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఓనర్ కారు, అది కూడా డాక్టర్ కార్ అండి. ఇది ఫస్ట్ ఓనర్ కార్ అండి. మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకుంటే మీరు కూడా మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి. ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజిన్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజిన్ యొక్క పికప్ కూడా చాలా అంటే చాలా ఉంది. గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఈ కార్కి రీసెంట్గా 2023 అయితే జనరల్ సర్వీసింగ్ అంటే ఇంజన్ ఆయిల్ చేంజింగ్, తర్వాత ఎయిర్ ఫిల్టర్ చేంజింగ్, ఏసీ ఫిల్టర్ చేంజింగ్, ఈ జనరల్ సర్వీసింగ్లన్నీ అయిపోయాయండి. మీరు మళ్ళా పదివేల తర్వాత అయితే జనరల్ సర్వీసింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కార్కి అయితే ప్రస్తుతానికి రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోయింది. మళ్ళీ 10,000 కిలోమీటర్ల తర్వాత మళ్ళా మీరు సర్వీసింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 5 టైర్లు కూడా, స్టెప్నీ టైర్తో సహా ఈ కారు 5 టైర్లు కూడా 70-80% అయితే ఉన్నాయండి. టైర్లు కూడా మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈ కార్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి, హైలైన్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీలు చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఓనర్ కారు, 2 కీలు అయితే అలానే ఉన్నాయి. ఫ్రెండ్స్, సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఈ కార్కి అయితే ఉందండి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 80-90% అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఏ గ్లాసు, ఏ డోర్ అయితే చేంజ్ అవ్వలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. 2013 వచ్చినటువంటి గ్లాసులు, 2013 వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి. ఏ గ్లాసు, ఏ డోరు కూడా చేంజ్ అవ్వలేదు. ABC 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బాడీ యొక్క లైనింగ్ కానీ, డోర్ యొక్క లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100% ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఫ్రెండ్స్, మళ్ళొక్కసారి చెప్తున్నా, ఈ కార్కి ఎటువంటి రూపాయి పెట్టుబడి పెట్టలేదు. మళ్ళా మీరు 10,000 కిలోమీటర్ల తర్వాత ఇంజన్ ఆయిల్ చేంజింగ్ చేయించుకోవాలి. ఇది 78,000 కిలోమీటర్లకి జనరల్ సర్వీసింగ్ అయింది. ఇప్పుడు 78,500, ఒక 500 కిలోమీటర్లు అయితే ఎక్స్ట్రా తిరిగింది. మళ్ళా మీరు 88,000 కిలోమీటర్లకి ఓన్లీ ఇంజన్ ఆయిల్ చేంజింగ్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఈ అయితే చేంజింగ్, జనరల్ సర్వీసింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఉందండి. ఇది ఢిల్లీ రేట్ చెప్తున్నాను. ఎన్ఓసి ఇస్తా, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. 370,000 రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ 370,000 రూపాయలు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, కొద్దిగానే బార్గెనింగ్ ఉందండి. బార్గెనింగ్ అయితే
ఎక్కువ లేదు, కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది. 370,000 రూపాయలు. ఒకవేళ మీరు నచ్చి తీసుకుంటే మాత్రం నేను కమిషన్ అయితే తీసుకుంటాను. అలాగే మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. కంటైనర్కి ఏమంటే కంటైనర్కి ఇస్తా, లేకపోతే డ్రైవర్కి ఇచ్చి పంపిమన్నా డ్రైవర్కి అయితే ఇచ్చి పంపిస్తా అండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కార్ కాస్ట్ 370,000 రూపాయలు. ఎన్ఓసి ఇస్తా, లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకసారి కార్ మొత్తం చూపిస్తా, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ కార్ ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ఫ్రంట్ బంపర్కి బ్యాక్ బంపర్కి లైట్గా టచ్అప్ అయితే అయింది. ఒరిజినల్ పెయింట్తో అయితే కార్ ఉంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే ఏం లేవు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్లు కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను, చూడండి. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉంది. ఈ కార్కి ఎలై వీల్స్ ఉన్నాయి, టాప్ ఎండ్ వేరియంట్, హైలైన్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. టైర్లు చూడండి ఒకసారి, 80% టైర్లు అయితే ఉన్నాయండి. డాక్టర్ కార్ అండి ఇది. అలాగే వెనకాల టైర్లు చూడండి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాలామంది వెంటో అడుగుతున్నారు, నేను నెంబర్లు అయితే ఫీడ్ చేసుకోవట్లేదు, అందుకనే మన ఛానల్ అయితే పెడుతున్నాను. కారు బాగుంది కాబట్టి ఎక్కడ స్క్రాచ్లు కానీ డెన్స్ కానీ ఏం లేవు. వెనకాల కూడా మీకు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే టెయిల్ ల్యాంప్స్ కూడా, రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి రూఫ్ చూడండి, రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎటువంటి సొట్టలు అయితే లేవండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, కార్ రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు, కేవలం డీజిల్ కొట్టించుకొని ఈ కార్ను అయితే తోలుకోవటమే అండి. టైర్లు చూడండి, 80% టైర్లు. అలాగే ఎల్ఐ వీల్స్ కంపెనీ ఎల్ఐ వీల్స్ అయితే ఉన్నాయి. ఇది డ్రమ్ములు కూడా బ్లూ కలర్ అయితే లోన, అంటే కొద్ది లుకింగ్ కోసం అయితే డాక్టర్ గారు అయితే వేపించుకున్నారు అది. అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్లో సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి రీడింగ్ చూడండి, 78,504 కిలోమీటర్లు అయితే తిరిగింది. జనరల్ సర్వీసింగ్ వచ్చేసి 78,000 జరిగింది, మళ్ళా 86,000 చేయించుకోవాలి. 2023 జరిగిందండి. ఒకవేళ కనుక మీరు కారు వాడకపోయినా సరే 1 ఇయర్కి ఒకసారి చేంజింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2024లో చేయించుకోవాలి మళ్ళీ మీరు. ఫ్రెండ్స్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అలాగే మీకు హామ్ రెస్ట్ కూడా ఉందండి కార్కి. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే ఈ కార్ అయితే వస్తుంది. ఇంటీరియల్ చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బ్యాక్ వీవింగ్ కూడా చూపిస్తున్నాను. వెనకాల ఉన్నటువంటి సీట్లు ఏం డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి చూడండి, 100కి 80%, 90% సీట్ కవర్స్ ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ కూడా ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్సు. 4 పవర్ విండోస్ వర్కింగ్ ఉన్నాయి. అలాగే మీకు రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. బాటిల్ హోల్డర్ ఉంది. డిక్కి అక్కడ బటన్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకసారి డిక్కి చూపిస్తున్నాను. బాడీ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, ఒరిజినల్గా ఉంది. బూట్లో చూడండి ఒకసారి, డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా నీట్గా ఉంది. స్టెప్నీ టైర్ కూడా 100% ఉందండి. స్టెప్నీ టైర్ 100కి 100% అయితే ఉంది. స్టెప్నీ టైర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్తో వచ్చినటువంటి లేబుల్స్ కూడా మొత్తం అంతే ఉన్నాయి, ఏమీ చేంజ్ అయితే చేయలేదు. చాలా నీట్గా అయితే ఉంది చూడండి. కార్తో వచ్చినటువంటి లేబుల్స్ కూడా అంతే ఉన్నాయి మొత్తం. అలాగే ఇంజన్ చూపిస్తా అండి. అలాగే ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను బండి. ఒకసారి చూడండి, పెట్టాను. ఆప్రాన్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ మొత్తం కంపెనీ లైనింగ్తోనే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. బోల్ట్ మీద రేంజ్ కూడా పెట్టలేదండి. చూడండి ఒకసారి, బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ కూడా పెట్టలేదు. మీకు అర్థం కాకపోవచ్చు, ఒకవేళ మెకానిక్ చూపించుకుంటా అన్న చూపించుకోండి. రైట్ ఆప్రాన్ కూడా ఎటువంటి చేంజ్ అయితే అవ్వలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. ఒకసారి కారు స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అయింది.
సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అన్న మళ్ళొకసారి ఆఫ్ చేయ అన్న, మళ్ళొకసారి ఆఫ్ చేయి. సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అవుతుందండి, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మళ్ళొకసారి స్టార్ట్ చేసాం కదా, ఆపన్న ఆపన్న, నేను చెప్పినప్పుడు స్టార్ట్ చేయి. ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు, ఎందుకంటే ఎవరన్నా అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్ ట్రబుల్ ఏమైనా ఉందా అనేది అర్థమైంది. అందుకనే వీడియోలో కూడా నేను బళ్ళు స్టార్ట్ చేసి చూపిస్తూ ఉంటాను. అన్న మళ్ళొకసారి స్టార్ట్ చేయి. చూసారుగా ఫ్రెండ్స్, మూడు సార్లు స్టార్ట్ చేసాం, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే డోర్ లైనింగ్లు ఎటువంటి డ్యామేజ్లు అయితే కాలేదండి. బండి ఆఫ్ చేసేయి అన్న. డోర్ లైనింగ్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2013 కారు 78,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 78,000 కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్. ఫస్ట్ ఓనర్ కారు డాక్టర్ బండి. 370,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద టైటిల్లో 8639777450 ఇది నా నెంబరు. అలాగే 8333933280 ఇది అబ్బీజ్ నెంబరు. బాబీ అని ఉంటుంది మా బ్రదరే, ఆ నెంబర్ కూడా ఇస్తా. మొత్తం 2-3 నెంబర్లు అయితే ఇస్తా. ఏ నెంబర్కి ఫోన్ చేసినా మేమైతే మీతో ఫోన్ లిఫ్ట్ చేస్తాం. నేను ఒక్కనే, నాకైతే చేయకండి కొద్దిగా, ఎందుకంటే కార్లో యొక్క ఇన్స్పెక్షన్లో ఉంటా. ఆఫీస్కి కానీ బాబీకి కానీ చేయండి. కింద టైటిల్లో నెంబర్లు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ PBC మొన్నని బాయ్. జై హింద్.